టీవీ స్క్రోలింగ్ ముఖ్యంగా వాళ్ళ సాక్షి టీవీలో విజయసాయి రెడ్డి గారు చెప్పినారు గుండె పోటుతో వివేకాంత రెడ్డి గారు చనిపోయినాడని. విజయసాయి రెడ్డి కూడా మరొక రాజ్యసభ ఎంపీ, అక్కడ స్పాట్ లో ఉండే అవినాష్ రెడ్డి గారు వాళ్ళ మామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుత సీఎం గారి యొక్క సొంత మేనమామ కమలాపురం ఎమ్మెల్యే ఆ రోజు నా మీద కేసు మొక్కినాడు. నేను బీటెక్ రవి ఇప్పుడు ఆ పార్టీలో చేరిన సతీష్ రెడ్డి అందరి నుంచి చంపినామంటారు ఆ రోజు. ఆయన ఇప్పుడేమంటాడు, అది హత్య చేసేది గంగిరెడ్డి అంటే ఆదిరామ రెడ్డి కాదు, సోద్యం చూశాడంట. నువ్వు అవినాశ్ రెడ్డి ఆ విధంగా చేస్తున్నాడని మీ మామ ఎమ్మెల్యే వైఎస్ఆర్ ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన కూడా క్యాండిడేట్ ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు. మా అవినాశ్ రెడ్డికి పూర్తి తెలియదు, అది హత్య చేసినది గంగిరెడ్డి అంట, కడిగినది గంగిరెడ్డి అంట అని. అట్టే కాకుండా శంకరయ్య అని సిఐ ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఇది హత్య హత్య అని చెప్తాంటే కూడా నోరు పంపించేది ఎవరు? నువ్వు ఎట్లా నోరు పంపిస్తావు? 201 సెక్షన్ ప్రకారం హత్య ప్రదేశంలో హత్య నేరాన్ని రూపు మాపుతేది చూసేది కూడా కేసే 201. నువ్వు ముద్దాయ కాదని ఎట్లా చెప్తావు? నీ ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ఉంది, సీనియర్ చెప్తాంది. అసలు ఇది భారతి గారికి జగన్కు తెలియకుండా జరగలేదు హత్య. కారణం ఏంటంటే నేను చెప్తాను మీకు ఎగ్జాంపుల్. అసలు ఆ రోజు మార్చి 15 తెల్లవారుజామునే ఆ రోజు ఎక్స్ చీఫ్ సెక్రటరీ అజయ్ గల్లాం గారు అతను ఉమారెడ్డి వెంకటేశ్వరులతో పాటు ఒక టీమును పిలిచినాడు. నా యొక్క ఇంటెలిజెన్స్ ప్రకారం చెప్తున్నా, అసలు ముందుగానే హత్య జరిగేది తెలుసు కాబట్టి వాళ్ళకి అప్పచెప్పి పని ఆ శోభచూరడానికి రావాలనుకున్నాడు. కానీ అది ఉల్టా తిరిగి ఏదో రూపాయి గారిగా సంపాలనుకున్నారు. అది హత్యని నిర్ధారణ వాళ్ళు బాధపడి ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయమని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే అప్పుడు హత్యా కేసు అవుతుందని మా మీద చూసినారు. ఈ స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నా, వాడు చెయ్యని తప్పే లేదు, చెయ్యని మోసం లేదు, ఏదో పల్లెల్లో తిరుగుతాడంట. ఏదానికి తిరుగుతాడు పల్లెలు? ఆ పల్లెలో ఏం దొరుకుతుంది? సహజ వనరులు ఏం దొరుకుతాయి? దాన్ని ఎలా మింగాలి? ఇక్కడైతే రాయి ఎవరో దొరుకుతుందా? ఇసుక దొరుకుతుందా? మట్టి దొరుకుతుందా? గ్రామాలు దొరుకుతుందా? లేదా భూకబ్జా చేయాలా? దీనికి తిరిగినావు తప్ప నువ్వు అభివృద్ధికి తిరిగినావా? నేను బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, నాకు బ్రహ్మాండమైన ఛాన్స్ ఉంది, నేను సీనియర్ ఉంది, నేను ధర్మం చేశా, మీ మాదిరి లోపల పని చేయలే.